రాసి పెట్టుకోండి, ఇండస్ట్రీకి ఒకటే రాజు, అదే మన ప్రభాస్ రాజు. వాటే మూమెంట్ కదా అసలు. నిజంగా చాలా మంది ప్రభాస్ కి యాక్టింగ్ రాదన్నారు. అసలు రాజమౌళి లేదే ప్రభాస్ లేదన్నారు. మరి ఓన్లీ బాహుబలి హిట్ అయింది, అది రాజమౌళి గారి వల్లే అన్నారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఒక్క మూవీ కూడా సరైన హిట్ రాకపోవడంతో ప్రభాస్ గారి పని అయిపోయింది. మరి ఓన్లీ రాజమౌళి ఉంటేనే ప్రభాస్ హిట్ కొడతాడా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ తన లుక్స్ ని ట్రోల్ అయ్యని వారంటూ లేరు. ప్రతి ఒక్కరు తన లుక్స్ ని అసలు ప్రభాస్ కి ఏమైంది, అసలు మనం డాలింగ్ లో చూసిన ప్రభాస్ నేనా ఇప్పుడు చూస్తుంది అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం, ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి అది కట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ 6 మంత్స్ గ్యాప్ లో 2 మూవీస్ ని బ్లాక్ బస్టర్ అయితే చేసేసాడు. తన బాడీని ట్రోల్ చేసిన వాళ్ళకు తన బాడీ ఎలా ఉంటుందో సలార్ లో చూపించడం జరిగింది. మరి తన లుక్స్ ని ట్రోల్ చేసిన వాళ్ళకు కల్కి మూవీతో ప్రూవ్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి బ్యాక్ టు బ్యాక్ 6 మంత్స్ గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. 2 చూసుకున్నట్టయితే డిఫరెంట్ జోనర్స్, అండ్ 2 మూవీస్ కి ఒకదానికి ఒకటి ఇంకోటి సంబంధమే అసలు ఉండేది. మరి సలార్ కలెక్షన్స్ చూసుకున్న అవతల షారుక్ ఖాన్, మరి డంకీ తో క్లాష్ అయినప్పటికీ సలార్ కలెక్షన్స్ ఎక్కడ కూడా ఆగలేదు. లాస్ట్ మూమెంట్ లో స్లో అయినప్పటికీ లేదంటే సలార్ కూడా డిఫెండ్ గా సింపుల్ గా అయితే 1000 crores మార్క్ అయితే టచ్ అయ్యేది. మరి బైలక్ అయితే అదైతే మనం అయితే జస్ట్ మిస్ అయిపోయాం. మరి నిజంగా ఇప్పటికీ చెప్పాలంటే కల్కి మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని డేస్ అవుతున్నప్పటికీ నిన్న రిలీజ్ అయిన ఇండియన్2 మూవీ కన్నా టికెట్స్ అయితే ఇంకా ఎక్కువ బుక్ అవుతున్నాయి. కావాలంటే ఒకసారి అయితే బుక్ మై షో అయితే వెళ్ళైతే చెక్ చేసుకోండి, అది మన ప్రభాస్ రేంజ్. మరి మన దగ్గరనే కాదు నార్త్ అమెరికాలో ఇప్పటికీ చూసుకున్నట్టయితే 17 మిలియన్ మార్క్ టచ్ అయింది. అది బాహుబలి తర్వాత ఆల్ టైమ్ రికార్డు. మరి ఈ రోజు జవాన్ రికార్డు కూడా అయితే లేచిపోతుంది అక్కడనైతే. మరి రిలీజ్ అయ్యి 15-14 డేస్ అయినప్పటికీ ఇంకా టికెట్స్ అయితే చాలా చోట్ల కూడా అయితే దొరకట్లేదు. నిజంగా చెప్పాలంటే కల్కి మూవీ రిలీజ్ అయింది ఏదో పెద్ద హాలిడేస్ లోనో లేదంటే దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్ ఉండే వీకెండ్ లో కూడా అసలు రిలీజ్ అవ్వలేదు. మరి నాన్ హాలిడేస్ లో కూడా ఈ మూవీకి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. మరి ఇప్పటికే 1000 crore మార్క్ ను టచ్ చేసిన మూవీ చూసుకుంటే అందులో ఫస్ట్ లిస్ట్ లో బాహుబలి ఉంటుంది డిఫరెంట్ గా. ఆ తర్వాత ట్రిబులారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే కల్కి మూవీ. మరి బ్యాక్ టు బ్యాక్ టీఎఫ్ఐ నుంచి 3 మూవీస్ అయితే 1000 crore మార్క్ అయితే టచ్ అయ్యాయి. మరి అందులో ఉన్న 2 మూవీస్ కూడా ప్రభాస్ గారి. మరి కల్కి మూవీలో ఆ డైలాగ్ ఉంటుంది కదా, తన పేరు చరిత్ర మర్చిపోదు అని చెప్పేసి. నిజంగానే తన పేరు చరిత్ర మర్చిపోదు. మరి ఆ పేరేంటోనే కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి చాలా మంది అసలు ప్రభాస్ లేని రాజమౌళి లేదు, లేదంటే రాజమౌళి లేని ప్రభాస్ లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు. అసలు వాళ్ళిద్దరు లేని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లేదని చెప్పేసి అంటాను నేను. ఎందుకంటే అప్పట్లోనే బాలీవుడ్ మనని ఏలేస్తుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మూవీస్ ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్. కానీ మన హీరోస్ పరిస్థితి అప్పుడు అస్సలు బాగాలేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి కానివ్వండి, లేదంటే బ్రహ్మోత్సవంతో టాలీవుడ్ లో చాలా మూవీస్ ఫ్లాప్ అవుతూనే వచ్చాయి అప్పుడు. నిజంగా చెప్పాలంటే మరి మన టాలీవుడ్ పరిస్థితి చూసుకుంటే అస్సలు బాగాలేదు అప్పట్లో. కట్ చేస్తే ఆఫ్టర్ బాహుబలి తర్వాత టాలీవుడ్ అంటే తెలియని వాళ్ళు లేరు, టాలీవుడ్ మూవీస్ ని చూడని వాళ్ళు లేరు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు కనుక ఒకవేళ బాహుబలి తీయకపోయి ఉంటే ఇప్పుడే మనం అనుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీస్, పాన్ వరల్డ్ మూవీస్ ఇవన్నీ వచ్చుండేవి కాదు. మరి ఒక మిర్చి తర్వాత 5 to 6 years ఓన్లీ ఒకే మూవీకి తన కెరీర్ ని ఇచ్చేసాడంటే తన ధైర్యానికి తన డెడికేషన్ కి మనం ఏం చెప్పినా తక్కువ. ప్రతి ఒక్కరు ఇప్పుడు బాహుబలి అంత పెద్ద సక్సెస్ అయింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ మూవీ కనుక ఫ్లాప్ అయి ఉంటే మరి నిజంగా ఒక యాక్టర్ కి ఎన్ని ఇయర్స్ కెరియర్ పోయి ఉండదు మీరే ఊహించుకోండి. మరి నిజంగా చెప్పాలంటే బాహుబలి పార్ట్1 కి అయితే నిజంగా విపరీతమైన నెగిటివిటీ అయితే వచ్చింది. అది ఎంత మందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. మరి ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే ప్లేస్ లో జానుబం పెట్టేసి ఏవేవో ఫోటోస్ పెట్టేసి విపరీతంగా ట్రోల్ చేసి అంత ట్రోల్ చేసిన ఆ మూవీ ఎక్కడ కూడా ఆగలేదు. అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. అండ్ మనకు తెలిసిన ఇండియన్ ప్రైడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది ఫస్ట్ గుర్తొచ్చే మూవీ డెఫినెట్ గా బాహుబలి. మరి టాలీవుడ్ ని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా అయితే టాలీవుడ్ అంటే ఏంటో తెలుసుకునేలా చేసింది అప్పుడే ఆ మూవీ. అండ్ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. అండ్ ప్రౌడ్ టు బి టిఎఫ్ఐ. నిజంగా మన టిఎఫ్ఐ ని ట్రోల్ చేసిన వాళ్ళు అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ట్రోల్ చేసిన వాళ్ళు, అసలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అంత సీన్ లేదనుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మనల్ని చూసి ఈర్ష్యతో చచ్చిపోతున్నారు అనుకుంటా నాకు తెలిసి. మరి ఇంకా మన ఇండస్ట్రీ నుంచి ఇంకా మంచి మూవీస్ రావాలి, ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయితే రావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి నెక్స్ట్ 1000 crores మార్క్ ని ఏ మూవీ టచ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి రాజమౌళి ఉంటేనే ప్రభాస్ కి హిట్ పడుతుంది అని అనుకున్న వాళ్ళకు, అసలు ప్రభాస్ కి యాక్టింగ్ రాదన్న వాళ్ళకు, లేదంటే అసలు ప్రభాస్ లుక్స్ ని ట్రోల్ చేసిన వాళ్ళకు, మరి వాళ్ళందరికీ మన నాగిమామ అండ్ ప్రభాస్ గారు చాలా గట్టిగానే సమాధానం అయితే ఇచ్చారు. మరి ఆ రీసౌండ్ ఇప్పట్లో పోదులేండి నిజంగా చెప్పాలంటే. మరి కల్కి ఇంకా లాంగ్ రన్ లో చాలా టైం అయితే ఉంది. మరి కల్కి మూవీ లాస్ట్ అసలు ఎంత వరకు కలెక్షన్స్ ని వేసి ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే అసలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి.